ముందు చూపు లేని కేంద్ర ప్రభుత్వ విధానం వల్ల తెలంగాణ రైతాంగం గోసపడుతుందని రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కె తారక రామారావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం బేషరతుగా యాసంగి వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు దీక్ష సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన రైతుల దీక్షకు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జై తెలంగాణ. ఆకలైతుందా? ఆకలైతుందా? అన్నం తిన్నారా? అన్నం తిన్నారా? రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ వైఖరి, రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ వైఖరి. థ్యాంక్ యూ. గౌరవనీయులు, పెద్దలు, మన టీఆర్ఎస్ పార్టీ యొక్క జిల్లా పార్టీ అధ్యక్షులు అన్న, ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఈరోజు ఏర్పాటు చేసిన సోదరులు గౌరవనీయులు తోట ఆగయ్య గారు, గౌరవనీయులు, పెద్దలు, ఇటు రావన్నా, ఏం చేయాలి? స్క్రీన్ పెట్టాలనా? రైట్, రైట్. గౌరవనీయులు, పెద్దలు, వేములవాడ శాసనసభ్యులు అన్న రమేష్ బాబు గారు, గౌరవనీయులు, పెద్దలు, మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు సోదరి అరుణ రాఘవరెడ్డి గారు, గౌరవనీయులు, సోదరులు, మొట్టమొదటిసారిగా ఈరోజు శాసన మండలి సభ్యుడిగా మీ అందరి ముందుకు విచ్చేసిన గౌరవనీయులు, గతంలో మన కలెక్టర్గా పనిచేసిన సోదరులు వెంకటరామరెడ్డి గారు, గౌరవనీయులు, వేదిక పైన ఉన్న టెస్కాప్ అధ్యక్షులు కొండూరి రవీంద్రరావు గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఆకునూరి శంకరయ్య గారు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గౌరవనీయులు గడ్డం నర్సయ్య గారు, రాష్ట్ర పార్టీ యొక్క కార్యదర్శి గౌరవనీయులు గూడూరి ప్రవీణ్ గారు, పట్టణ పార్టీ అధ్యక్షులు సోదరులు, ఈ కార్యక్రమాన్ని ఈరోజు పట్టణంలో ఏర్పాటు చేసిన జిందం చక్రపాణి గారు, గౌరవ మున్సిపల్ చైర్మన్ సిరిసిల్ల, గౌరవ మున్సిపల్ చైర్మన్ వేములవాడ, గౌరవ ZPTCలు, మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, వివిధ మండలాల రైతు బంధు సమితుల అధ్యక్షులు, గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు బంధు సంఘాల అధ్యక్షులు, గౌరవనీయులైన కౌన్సిలర్లు, వ్యవసాయ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సింగిల్ విండోల అధ్యక్షులు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో గ్రామ గ్రామం నుంచి తరలి వచ్చిన రైతన్నలందరికీ, మా సిరిసిల్ల, వేములవాడ, ఇల్లంతకుంట, అదేవిధంగా బోయినపల్లి మండలాల నుంచి విచ్చేసిన అన్నలకు, తమ్ముళ్లకు, పేరు పేరున అక్కలకు, చెల్లెలకందరికీ హృదయపూర్వకంగా నా శిరస్సు వంచి మీ అందరికీ నమస్కారం. పాత్ర నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి కాకముందు 2014లో చాలా మాటలు చెప్పిండు, చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. నన్ను ప్రధానమంత్రిని చేయండి, మీ జీవితాలన్నీ మార్చేస్తా, నన్ను ప్రధానమంత్రిని చేస్తే ఈ దేశంలో రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తా, నేను ఒక ఛాయ్ అమ్ముకొని కింది తరగతికి వెళ్ళి పైకి వచ్చినోన్ని, నన్ను ప్రధానమంత్రిని చేస్తే ఈ దేశంలో ఉండే పేదలందరికీ పెద్దపీట వేస్తా, రైతులనే కాదు పేదలందరినీ కూడా పెద్దవాళ్ళని చేస్తా అని చెప్పి నమ్మవలికిండు అన్నాడు. 2014లో ఏమన్నాడు అన్నాడు? ఛాయ్ పే చర్చ అన్నాడు. యాడికాడ ఛాయ్ దుకాణాల ముందు చర్చ పెట్టండి, నేను ప్రధానమంత్రి అయితే ఏ రకంగా దేశం వెలిగిపోతుందో మీరే చూడండి అన్నాడు అన్నాడు 14లో. మరి మీదేం లైంది? ఈరోజు ఏం జరుగుతున్నది దేశంలో, విదేశంలో, మన దేశం గురించి ఏం చర్చ జరుగుతున్నది? ఛాయ్ పే చర్చ జరుగుతున్నదా? ఇంకా వేరే ఏమైనా చర్చ జరుగుతున్నదా? ఏం జరుగుతుంది ఇలా అంటే, పార్లమెంటుకు పోతే తెలంగాణ ధాన్యం పే చర్చ, పార్లమెంటు బయటికి వచ్చి ఢిల్లీలో కానీ, గల్లీలో కానీ, హైదరాబాద్లో కానీ, సిరిసిల్లలో కానీ, యాడికి వచ్చినా మోడీ గారు తీసిన దెబ్బ, దొంగ దెబ్బ ఏదైతున్నదో, పెట్రోల్ ధరల మీద చర్చ, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల మీద చర్చ, పెరిగిన సిలిండరు ధర మీద చర్చ, ఈ చర్చ తప్ప ఈరోజు దేశంలో ఛాయ్ పే చర్చ.